ఉద్యోగ సంఘల బీమా దానికి కన్వర్టేషన్ ఇచ్చారు 100 రూపాయలు పెట్టి యాడ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు ఆరోపణలు ప్రత్యారోపణలు ఏదైనా తేడాలు ఉంటాయి ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రభుత్వ ప్రకటన దాంతో పచ్చి అబద్దాలు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా కమిషనర్ అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఏం చేస్తున్నాడు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు పదే పదే పచ్చి అబద్దాలు వస్తున్నాయి మేము ఎన్ని కోట్లు 6600 కోట్లు ఇస్తున్నాము గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కలిపి 3411 కోట్లు అని ఇచ్చాడు ఇవే క్లియర్ గా 4000 ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఈ ప్రభుత్వం ఇచ్చింది 2014-18 మధ్య టీడీపీ ప్రభుత్వం పంటల బీమా కింద 4700 రూపాయలు రైతులకు చెల్లించారు ఇది నేను చెప్పింది కాదు సమాచార చట్టంలో ఈ ప్రభుత్వంలో ఆర్టీఐ కింద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని కూడా మార్చి ప్రభుత్వ ప్రకటనలో పచ్చి అబద్దాలు ఇస్తారు ఇది జగనన్న ప్రభుత్వం నేటి వరకు రైతన్నలకు అందించిన సాయం మొత్తం 1,27,823 కోట్లు ఏం ఖర్చు పెట్టేవయ్యా అని చూస్తే ఒక్క రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు 44,644 కోట్లు సివిల్ సప్లైస్ ఏమైనా ఊరికే ఇస్తుందా ఇది ఇంత ఘోరమైన అబద్దాలు చెప్పే ప్రభుత్వం ఇంకోటి లేదు రైతులు అమ్ముకుంటున్న ధాన్యం మీద క్వింటాల్కు 450-500 రూపాయలు పడుతుంది ఈరోజు సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఏమిచ్చింది అయ్యా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నష్టం ధాన్యం అమ్మకాల్లో ఎక్కువ నష్టం పోయిందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 213 రూపాయలు పర్ క్వింటాల్ ఆంధ్రప్రదేశ్ 11% ఎంఎస్పీతో 11% ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోయినారని మేఘా చెప్పింది తెలుగుదేశం కాదు నువ్వు చెప్పే పత్రికలు రోజు పచ్చ పచ్చ అంటావు కదా నీ బులుగుని పక్కన పెట్టే నీ బులుగులో రాసినంత తప్పులు నీ బులుగు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ తీసుకుని తప్పులు రాత్ర రాస్తుంది నేను చెప్పింది సిఏసిపి పంజాబ్ లో తేడా లేదు మద్దతు ధర ప్రకారం రైతుకు ముట్టుతుంది అని ఇచ్చింది సిఏసిపి నీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంపీ మాజీ మంత్రి క్వింటాల్కి 200 రూపాయలు రైతులు మోసపోతున్నారు నష్టపోతున్నారని ఇచ్చారు 17,000 మంది రైతుల పేర్లు ఎంఎస్పీకి తోలితే గల్లంత అయిపోయినాయి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చారు మీ పిల్లి సుభాషలు కోసిచ్చాడు మీ శ్రీరామచంద్ర ఏమిచ్చాడు రైతులు ఇది ఫస్ట్ టైం కేసీ కెనాల్ కింద క్రాప్ హాలిడే ప్రకటించిన బీబీసీ ఒక 10 డేస్ బ్యాక్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇచ్చింది 20 ఇయర్స్ బ్యాక్ 2 డికేడ్స్ బ్యాక్ ఇజ్రాయెల్ టెక్నాలజీ గుర్తు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ దేశంలో మైక్రో ఇరిగేషన్ బిందు తుంపర్ల సేద్యాన్ని పూర్తిగా ఆపేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీబీసీ ఇచ్చింది చూసుకోండి నెట్ లో మొత్తం ఆపేసింది 2017-18 1,200 కోట్లు ఖర్చు పెట్టి దేశంలో మైక్రో ఇరిగేషన్ లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ గుజరాత్ ఫస్ట్ ప్లేస్ పోయింది మేము 1,000 కోట్లు ఖర్చు పెట్టాం మెకనైజేషన్ స్మామ్ సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్ 400 కోట్లు కేంద్రం రాష్ట్రం పథకంలో ఖర్చు పెట్టాం 200 కోట్లు రైతు రథాలకు 2 సంవత్సరాల్లో 23,220 చిల్లర రైతు రథాలు నేను మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్టీఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి లేదు 23,200 చిల్లర రైతు రథాలు ఇచ్చాం మీరు 3,800 ట్రాక్టర్లు 4 సంవత్సరాల తర్వాత 3,800 ఇచ్చి కర్నూలు నుంచి కడప నుంచి గోదావరి నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ట్రాక్టర్లు తోలుకొని రోడ్డు మీద ప్రాణాలు చేతులు పెట్టుకుని 100 కిలోమీటర్లు తీసుకొచ్చి జెండా ఊపుతాం మేము ఊపులంట ఏదైనా జిల్లాకు పోతే అక్కడికక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెడితే వాటిని స్టార్ట్ చేసేసి వచ్చాం పబ్లిసిటీ పిచ్చి దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు రైతులకి నడ్డి విరిచేసేసినారు మైక్రో ఇరిగేషన్ ఆపేశారు మెకనైజేషన్ ఆపేసేసినారు ఎస్టీఎఫ్ రైతు రథం పథకం ఆపేసేసినారు రైతుల భూముల భూసార పరీక్షలు ఆపేసేసినారు ఇది ఎంత ఘోరం అంటారు
మేము 2018 లో దేశంలో ధాన్యంలో ప్యాడీలో దిగుబడిలో నంబర్ 1 వచ్చాం కృషి కమండ్ అప్పులున్న రాష్ట్రంలో రైతుల అప్పు 93.2% రైతు కుటుంబాల అప్పులు కూరుకుపోయినాయి అప్పులున్న రాష్ట్రాల్లో ఏమీ ప్రథమ స్థానం కొన్నింటి మాత్రం మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు వి హావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి అన్న కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో సెకండ్ ప్లేస్ రైతుల ఆత్మహత్యల్లో థర్డ్ ప్లేస్ అప్పుల్లో ఫస్ట్ ప్లేస్ 93.2% సగటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు కుటుంబంపై సగటున 2,45,554 రూపాయలు 2,45,554 రూపాయలు సగటు తల మీద రైతుకి ఆంధ్రప్రదేశ్ లో అప్పు ఉంది అని చెప్పి తేల్చారు. అందుకని రోజు పిట్టల్లాగా ఎవరు రైతులు చచ్చిపోతుంటే బాధగా ఉంది. ఈ రోజు క్రాప్ క్వాలిటీలు ప్రకటించుకునే పరిస్థితి ఉంది. మా టైంలో మాక్సిమం చేసామయ్యా, మాక్సిమం చేసాం మేము. ఈవెన్ బడ్జెట్ అలికేషన్స్ కూడా మేము చేసిన దానికి వెనక ముందు ఖర్చు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ 2018-19లో 19,070 కోట్లు ఖర్చు పెట్టాం. 19,070 కోట్లు మీరు 21-22లో 11,824 కోట్లు పెట్టారు. ఖర్చులు రైతులకి రెండింతలు పెరిగిపోయినాయి. పథకాలన్నీ ఆపేసేస్తారు. మా టైంలో 18-19లో 19,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 11,000 కోట్లు ఖర్చు. ఇది మీరు సాధించిన ప్రగతి అని చెప్పేసి ఇది మా టైంలో 50,000 రూపాయల లోపల రుణం సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేశాం కదా రైతు రుణాలు. ఒకటో విడత, రెండో విడత, మూడో విడత ఇచ్చాం. నాలుగో విడత ఇచ్చేదానికి ఎల్వీ సుబ్రహ్మణ్యం పెట్టుకుని కుమిన ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఎలక్షన్ కోడ్ వర్తించదు. ఎలక్షన్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కూడా వాడుకుని కుమ్మారు మీరు. ఇది ఈ రోజున్న రైతుల పరిస్థితి. మేము రైతు కోరు, అందుకే కరెంటు మోటార్లకి మీటర్లు పెడతానంటున్నారు. మీరు మోటార్లు పెడితే రైతుల మెడకు ఉడతాడు. ఈ నెల 20వ తేదీ జూన్ 20వ తేదీ కడప జిల్లాలో 5 పార్లమెంట్ల కేంద్రంగా రైతు కోరు బ్యానర్ ఐటమ్ మోటార్లకు మీటర్లు రైతుల మెడకు ఉరితాండు కింద ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం.